చాలా రాత్రైంది, అయినా వెయిట్ చేస్తూనే ఉన్నాడు ప్రభు వర్మ కోసం. దాదాపుగా 20 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన అతను వర్మ కోసం అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వర్మ తన చిన్ననాటి స్నేహితుడని కూడా కాదు, అదొక జీల్. సక్సెస్ సాధించాలనే మనుషుల్లో, సాధించిన తర్వాత కూడా కొందరిలో ఉండే జీల్ అది. తన ఫ్రెండ్ సాధించబోయేదానికి సాయపడుతున్నానన్న తృప్తి కోసం. ఆ పరిశోధన ఫలంతో మానవాళికి చేయగలిగే సేవకి తను ఒక ఊతంగా మిగిలిపోవాలన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు వర్మ కోసం. అంతకు ముందు రూమ్ అనువుగా లేదని గ్లాస్ క్యాబిన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మరో రూంలోకి మార్చారు. వర్మ తన ఛాంబర్స్లోకి రాగానే క్షణం కూడా వృధా చేయకుండా ఆ రూమ్కి వెళ్లారందరూ. అన్ని రోజుల నిరీక్షణ, ప్లానింగు, వర్మ చేసిన మాడిఫికేషన్లు అన్నీ వేస్ట్ అయ్యాయి. మెజరబుల్గా ఫెయిల్ అయింది ఎక్స్పెరిమెంట్. స్టోరేటర్ ఎజెక్ట్ చేసిన ప్రాణం డెడ్ బాడీలోకి వెళ్ళిందో లేదో తెలీదు వర్మ వాళ్ళకి. ప్రాణాన్ని స్టోరేటర్ ఎజెక్ట్ చేసిన కాసేపటికి మళ్లీ వెనక్కి స్టోరేటర్లోకే వచ్చేస్తుందన్న విషయం ఒకటి అర్థమైంది. ప్రాణం డెడ్ బాడీలోకి ప్రవేశించి ఉండలేక మళ్లీ బయటకొచ్చేసి స్టోరేటర్ తనకి అనువుగా ఉన్న కండక్టర్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదా అసలు ఆ బాడీలోకి వెళ్లకుండా క్యాబిన్లో కాసేపు ఫ్లోట్ అయ్యాక తనని సేఫ్గా స్టోర్ చేసుకుంటుందని మళ్లీ వెనక్కి వచ్చుండొచ్చు స్టోరేటర్లోకి. 4 సార్లు జరిగింది అలాగే. ఈ డెడ్ బాడీ కండిషన్ దానికి ఫేవరబుల్గా లేదేమో అన్నాడు వర్మ నిట్టూర్పు విడుస్తూ. నువ్వన్నట్లే రిగర్ డెవలప్ కాకమునిపే మొదలుపెట్టాంగా అన్నాడు ప్రభు. బాడీలోని టిష్యూస్ ఏమన్నా పూర్తిగా దెబ్బతిన్నాయేమో, అందుకని యాక్సెప్ట్ చేసుండకపోవచ్చు ప్రాణాన్ని అన్నాడు విక్రమ్. ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయిన వాళ్లైనా బ్రతికించాలని నా ఉద్దేశం. టిష్యూస్ ఏమన్నా పూర్తిగా చెడిపోయినా లైఫ్తో రివైవ్ అవ్వాలి, అది నా థీసిస్ అన్నాడు వర్మ. డోంట్ బీ డిసప్పాయింటెడ్, ఇంత చేసిన వాడివి మిగిలిన ప్రాబ్లంను కూడా సాల్వ్ చేసుకోగలవు. నీ జీనియస్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. టేక్ సమ్ మోర్ టైం. ఎక్కడ ఫెయిల్ అయ్యావో, ఎందుకు ఫెయిల్ అయ్యావో ఆలోచించు. యూ విల్ గెట్ ఆన్సర్. మళ్ళీ ప్రయత్నం చేద్దాం. దిగులుగా ఉన్న వర్మ భుజం తట్టి ప్రోత్సహించాడు ప్రభు. థ్యాంక్స్ అన్నాడు వర్మ. శ్రీనాథరావు చాలా డల్గా ఉన్నాడు. స్పందనని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండలేదాయన, ఉండలేడు. ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఆయన మనసు మనసులో లేదు. కూతురికి తెలియకుండా వర్మని ఆమె జీవితం నుంచి తప్పించాలనుకున్నాడు. ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. వర్మే తన జీవితం నుంచి స్పందనని తీసుకెళ్లిపోయాడు. తను వర్మని చంపడానికి మనుషులు పెట్టిన విషయం కూడా కూతురు కూడా తెలిసిపోయింది. తన మీద ద్వేషం పెంచుకుంటుందా? నచ్చ చెప్పాలి, అంతా తన మంచికే చేశానని. ఎలా? కూతురు తన ముందుకొస్తేగా ఆ పని చేయడం సాధ్యపడేది. ఎక్కడికి తీసుకెళ్లిపోయాడో వర్మ. ఆయన కోపమంతా వర్మ మీదకే మళ్ళింది ప్రతిసారిలానే. తనంతట మనిషి అతన్ని ఏం చేయలేకపోతున్నాడన్న విషయం మరింత బాధ పెడుతోంది ఆయన్ని. మాంటోస్ వచ్చి అప్పటి వరకు జరిగిన ప్రయత్నాల గురించి చెప్పగానే మండిపడ్డాడు. ఎవరికీ తెలియకూడదని నీలాంటి వాడికి అప్పచెప్పాను. ఇన్ని రోజులైనా కనీసం వాళ్ళు ఎక్కడున్నారో ఆచుకీ తీలేకపోయావు. ఏమైపోతారు? మాయమైపోతారా? గాల్లో కలిసిపోతారా? ఏదో ఇంట్లో దాక్కునుంటారు సార్. బయటికి కదలడం లేదేమో. వాళ్ళెక్కడున్నారో ఆ శేఖర్కి తెలుసు. చెప్పాగా మొన్న చేజారిపోయాడని. ఈసారి అలా కానివ్వను. ఆఫీస్లోనే ఉంటున్నాడతను, రాత్రులు కూడా ఒంటరిగా దొరుకుతాడని చూస్తున్నాను. ఇన్ని రోజులుగా ఒక్కసారి కూడా ఒంటరిగా దొరకలేదా? లేదు సార్, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఉన్నారు మన మనుషులు వాడి ఆఫీస్ దగ్గర. నీకు కరెక్ట్గా ఇంకో వారం టైం ఇస్తున్నాను. పని చేసుకొచ్చావా, కోరినంత డబ్బిస్తాను. పని కాకపోతే మళ్లీ నీ మొహం చూపించబోకు నాకు, చాలా సీరియస్గా చెప్పాడు శ్రీనాథరావు. మాంటోస్ గుండెల్లో రాయిపడింది. శ్రీనాథరావు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడతను. ఈ పని సక్సెస్ఫుల్గా చేసి పెట్టి ఆయన దగ్గర సెటిల్ అయిపోదామనుకున్నాడు. ఆయన చెప్పినట్లు వారంలో పని పూర్తి కాకపోతే తనకి ఫ్యూచర్ అంటూ ఏం ఉండదు. చేస్తాను సార్, తప్పకుండా వారంలోపే చేస్తాను. ఎలా అయినా ఆ శేఖర్ మరో 2 రోజుల్లో ఫ్రీ అవుతాడు సార్. ఈసారి తప్పించుకోలేడు నా చేతిలో. మన అమ్మాయి గారు, ఆ వర్మ ఎక్కడున్నారో తెలుసుకుంటాను. కానీ ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏంటది? ఆ వర్మ ఉన్న చోట్లో ఎవరుంటారో, ఎంతమంది ఉంటారో మనకి తెలీదు. ఇంత ధైర్యంగా అమ్మాయి గారిని తీసుకెళ్లిపోయాడు మిమ్మల్ని మాయచేసి. మనం ఊరుకోమని అతనికి తెలుసు. మనుషుల్ని పెట్టుకుంటాడుగా మనం అటాక్ చేస్తామని. ఎంతమంది ఉంటారో, వాళ్ళుండగా అతన్ని ప్రాణాలతో తీసుకురావడం కుదురుతుందో లేదో. దానివల్ల నా ప్లాన్ డిలే కావచ్చు, ఫెయిల్ కావచ్చు కూడా. కిల్ హిమ్ దెన్. వాణ్ణే కాదు, అక్కడున్న వాళ్ళందరినీ చంపేసేయ్ అవసరం అనుకుంటే. నా కూతురు నొక్కదాన్ని క్షేమంగా తీసుకురా చాలు చెప్పాడు శ్రీనాథరావు. ఉత్సాహంతో కదిలాడు మాంటోస్.
గత రాత్రి వర్మప్రయోగం ఫెయిలయ్యాక ఇంటికి బయలుదేరే ముందు ఎదురు చూశాడు విక్రమ్. స్టోరేటర్ క్యాబిన్ నుంచి వేరు చేసే పని తనకి చెప్తాడేమోనని. అప్పుడు చాలా నిరాశతో ఉన్నాడు వర్మ. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినందుకు అటువంటి మూడ్లో ఉండి కూడా స్టోరేటర్ని క్యాబిన్ వాల్ నుంచి తనే ఓడదీసి జేబులో పెట్టుకున్నాడు. చటుక్కున క్యాబిన్ దగ్గరికి వెళ్లి స్టోరేటర్ తీసుకుందామని అనిపించింది విక్రమ్కి. ధైర్యం చేయలేకపోయాడు. ఇంటికెళ్లాక చాలాసేపు వర్మని వదల్లేదు. విక్రమ్ పరిశోధన గురించి మాట్లాడే నెపంతో వెంటే ఉన్నాడు. జేబులోంచి స్టోరేటర్ తీసి వర్మ ఎక్కడన్నా దాచినప్పుడు చూద్దామని అతని ఆశ. చిత్రంగా ఆ కండిషన్లో వర్మకి మరో కొత్త ఐడియా వచ్చింది. తనెందుకు ఫెయిల్ అయ్యాడో స్థూలంగా ఓ అభిప్రాయానికొచ్చాడు. మర్నాటునుంచి ఇంకా స్టడీ చేసి ఈసారి చేయబోయే ప్రయోగంలో కొన్ని మార్పులు చేయాలని నిశ్చయించుకున్నాడు. విక్రమ్ ఎంతసేపున్నా పరిశోధన గురించి డిస్కస్ చేశాడే కాని లేచి బట్టలు కూడా మార్చుకోలేదు వర్మ. స్టోరేటర్ భద్రపరిచే ప్రయత్నం ఏదీ చేయలేదు. అప్పుడు వాళ్లు కూర్చుంది వర్మ బెడ్రూంలో. వర్మ జేబులోంచి స్టోరేటర్ తీసేదాకా బెడ్రూంలోంచి కదలాలనిపించలేదు విక్రమ్కి. కానీ ఎంతసేపని కూర్చుంటాడు? చాలా రాత్రివేళది. ఎంతో అలసిపోయిన్నారందరూ. వర్మని స్పందన్ని వదలకుండా తను బెడ్రూంలోనే తిష్టవేయడం పద్ధతి కాదు. వాళ్ళకి అనుమానం కూడా రావచ్చు తను మరీ ఎక్కువసేపు కూర్చుంటే. తప్పక కదిలి తన గదికి వెళ్ళిపోయాడు. మర్నాడు వర్మ ల్యాబ్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా స్టోరేటర్ కనిపించలేదు విక్రమ్కి. కొత్తలో రెండు మూడు సార్లు వర్మతో ల్యాబ్లో ఉన్నప్పుడు స్టోరేటర్ కూడా పక్కనే ఎక్కడో టేబుల్ మీద ఉండేది. వర్మ మధ్యలో స్టోరేటర్తో కొన్ని మైనర్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. అప్పుడు స్టోరేటర్కున్న శక్తి విక్రమ్కి తెలియదు. ఇప్పుడు తెలిసింది. తెలిసాక అతనికి అవైలబుల్గా ఉండడం లేదది. ఇవాళ కూడా లేదు. ఎందుకు? వర్మకు అనుమానం వచ్చిందా? వస్తే తనని ఎందుకు ఉండనిస్తాడసలు? ఇవాళ చేస్తున్న వర్కులో స్టోరేటర్ అవసరం లేక ల్యాబ్లోకి తీసుకురాలేదేమో అని సరిపెట్టుకున్నాడు విక్రమ్. మరో రోజు గడిచింది. అప్పటికీ కనిపించలేదు విక్రమ్కి స్టోరేటర్. వర్మ తన బెడ్రూంలోనే ఎక్కడో దాన్ని దాచుకున్నాడన్న విషయం నిర్ధారమైంది. వర్మ స్పందన ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది తన బెడ్రూం వెతకడం. ఒక్క గంట టైం దొరికితే చాలు, ఆ రూంలో ఎక్కడ దాచినా తెలుసుకోవచ్చు. అతి త్వరలో వర్మ స్పందనలు రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం విక్రమ్కు కూడా తెలిసింది. పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకంటే ఆత్రంతో ఎదురుచూడసాగాడు విక్రమ్ ఆ ముహూర్తం కోసం. పెళ్లికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లే వర్మ స్టోరేటర్ని ఎందుకు తీసుకువెళతాడు? అప్పుడు తనకి మంచి అవకాశం. స్టోరేటర్ని ఆ సమయంలో చేజికించుకుంటే స్పందనతో ఫస్ట్ నైట్ వర్మ బదులు తను గడపచ్చు. ఆ తర్వాత తను చేయబోయేది తలచుకుంటే అతని కళ్ళు ఓ పిచ్చి కాంతితో మెరిశాయి. ఫోన్ కనెక్షన్ ఇచ్చి వెళ్లిపోయారు ఆవాళ వర్మకి డిపార్ట్మెంట్ వాళ్లు. మొదటి కాల్ శేఖర్కి చేశాడతను. వచ్చిందన్నమాట, గుడ్ అన్నాడు శేఖర్ అవతల వైపు నుంచి. థ్యాంక్స్ చెప్పు నీ ఫ్రెండ్కి. మా మ్యారేజ్ విషయం ఏం చేశావు? అడిగాడు వర్మ. ఫిక్స్ చేశానంతా. రేపొద్దున్న 11 గంటలకి ఆఫీసులో ఉండాలి మనం అందరం. నేనొచ్చి చెబుదామనుకున్నాను అసలు ఇవాళ. నీకు ఫోన్ వచ్చేయడంతో ఆ బాధ తప్పింది. ఇవాళ చాలా బిజీగా ఉన్నాం, నైటౌట్ చేయాల్సి వస్తుంది. మరి రేపు మ్యారేజ్కి నువ్వు రావా? నేను రాకుండా ఎలా జరుగుతుంది నీ పెళ్ళి? నేను ఓ విట్నెస్ని నీ మ్యారేజ్కి. నీ దగ్గరికి రానిక, డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్లోనే కలుసుకుందాం రేపొద్దన్న. విక్రమ్ను కూడా తీసుకురా. రేపే ఫిక్స్ అయింది మా మ్యారేజ్, నిన్ను కూడా రమ్మంటున్నాడు శేఖర్. పక్కనే ఉన్న విక్రమ్ వైపు తిరిగి అన్నాడు వర్మ. అరేరే, ఐఎమ్ వెరీ సారీ, రేపు చాలా ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది నాకు అన్నాడు విక్రమ్. ఆ మాట చెప్పాడు వర్మ రిసీవర్లో శేఖర్తో. తను కూడా ఒక విట్నెస్గా ఉంటాడని అనుకున్నాను. సరేలే, ఇంకెవరినైనా అరేంజ్ చేస్తాను. నీ కాబోయే భారీగారిని ఒకసారి ఎలా పిలు, మాట్లాడాలి అన్నాడు శేఖర్ అవతల నుంచి. రిసీవర్ స్పందనకిచ్చాడు వర్మ. కాసేపు నవ్వుతూ మాట్లాడి పెట్టేసింది స్పందన. ఐఎమ్ రియల్లీ సారీ. రేపే ఫిక్స్ అవుతుందని తెలియదుగా నాకు ముందు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు నేను అపాయింట్మెంట్. ఆ మీటింగ్ సక్సెస్ అయితే స్టేట్స్ వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది నాకు చెప్పాడు విక్రమ్ వర్మతో. పర్వాలేదు, రేపు రాత్రి స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేస్తాను. దానికి రాకపోతే మట్టు కూరుకోను అన్నాడు వర్మ. డిన్నర్కి మట్టుకు తప్పకుండా వస్తాను అంటూ కదిలాడు విక్రమ్. తన కోరిక అంత త్వరలో తీరుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు విక్రమ్. చాలా సంతోషంగా ఉందతనికి. స్పందన ఒక్కదాంతోనూ తను చేయబోయే స్పెషల్ డిన్నర్ ఊహించుకుంటూ ఉంటే. రాత్రి చాలా పొద్దుపోయేదాకా జాగరణ చేసిన వర్మ స్పందనలకి పొద్దున్న 8 కానీ మెలకువ రాలేదు. మెలకు వచ్చినా లేవనివ్వలేదామని వర్మ రెండు చేతులతో చుట్టేసి మళ్లీ దగ్గరకు లాక్కున్నాడు. మిస్టర్, కోపం నటిస్తూ కసిరిందామె. ఎస్ మై గోల్డ్,
ఇవాళ మన పెళ్ళి, మరిచిపోయావా? ఎందుకు మరిచిపోతాను? ఇవాళ పెళ్ళని, ఆ వెంటనే ఫస్ట్ నైట్ అని ఎలా మరిచిపోతాను? బిగ్గరగా నవ్విందామె. ఇన్ని రాత్రులు గడిచాక ఇంకా ఫస్ట్ నైట్ ఏమిటి? పెళ్ళయ్యాక వచ్చే ఫస్ట్ నైట్ కదా. అయితే దాని స్పెషాలిటీ దానికుంది. థ్యాంక్స్. దేనికి? ఇంకా ఆ స్పెషాలిటీ ఏదో మిగులునందుకు, అందామె నవ్వుతూ. ముసలాళం అయ్యాక వచ్చే మన లాస్ట్ నైట్ కూడా ఫస్ట్ నైట్లానే ఉంటుంది నాకు. యూఆర్ సచ్ ఏ స్పెషాలిటీ మై గోల్డ్ అన్నాడతను. థ్యాంక్ యూ. ఇక లేస్తారా తమరు? ఐఎమ్ సారీ. ముందు వదులు నన్ను. దేనికి సారీ? వదలలేకపోతున్నందుకు, చెప్పాడతను. టైం అయిపోతుంది, పెళ్లి చేసుకుంటున్నాం ఇద్దరం. కాస్త శుభ్రంగా తయారై వెళ్లాలా? కమాన్ గెటప్, తలంటు పోసుకుని తయారవు తొందరగా. నాకు రాదు, నువ్వు పోస్తే పోసుకుంటాను. సరేనంటూ లేపి బాత్రూం వైపు నడిపించిందామె. శేఖర్ రాత్రంతా నిద్రపోలేదు. పొద్దున్న 6 గంటల దాకా మెలకుగానే పనిలోనే ఉన్నాడు. ఆ తర్వాత నిద్రపోవాలనిపించింది, కానీ మళ్లీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన టైంకి లేవలేనేమోనని పడుకోలేదు. కంపెనీలోనే గెస్ట్ రూమ్కి వెళ్లి మొహం కడుకుని కాఫీ టిఫిన్ అయ్యాక పేపర్ చదువుతూ 1 గంట గడిపాడు. ఆ తర్వాత స్నానం చేసి తయారయ్యాడు. పూలదండలు 2 రోజుల క్రితమే ఆర్డర్ చేశాడు. దారిలో అవి తీసుకోవడం, మరో 2 ఫ్రెండ్స్ని కూడా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లడం, అది అతననుకున్న పని. కొంచెం తొందరగానే బయలుదేరి వెళితే మంచిదని స్కూటర్ తీశాడు. స్టార్ట్ కాలేదు. స్పార్క్ ప్లగ్ తీసి క్లీన్ చేసుకోవడం ఒకటే వచ్చు అతనికి. ఆ పని చేసి చూశాడు, అయినా స్టార్ట్ కాలేదు. శేఖర్ వాళ్ల కంపెనీ ఊరు చివరుంది. ఏదో రకంగా సిటీలోకి వెళ్ళిపోతే అక్కడ ఆటోనో ట్యాక్సీనో ఎంగేజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. టైంకి ఆఫీస్కి వెళ్లాడు. కంపెనీ కారొకటి సిటీకి వెళుతోందని, అయితే దానిలో డ్రైవర్తో కలిపి 6 ఉన్నారని తెలిసింది. ఎలాగోలా దాంట్లోనే అడ్జస్ట్ అవుదామనుకున్నాడు. కారు రెడీగా ఉంది, కానీ వెళ్లాల్సిన వాళ్లు ఇంకా రాలేదు ప్లాంట్లో నుంచి. రాత్రంతా నిద్రలేకపోవడంతో, అంతకుముందే స్నానం చేసుండడంతో నిద్రొస్తున్నట్లనిపించింది. కారెక్కి కూర్చున్నాడు. వెనక సీట్లో మూలగా బాగా కిందకి జారగలబడి కూర్చోగానే కునుకు పట్టింది. ప్లాంట్లోంచి వచ్చిన వాళ్లు పడుకున్నవాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని తతిమా చోట్ల సర్దుకుని కూర్చున్నారు. బయటి వాళ్లకి కారులో ఉన్న మిగతా వాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా శేఖర్ది జుట్టు మాత్రం కనిపిస్తోంది. కారు రన్నింగ్లో ఉన్నప్పుడు అది కనిపించకపోవచ్చు. శేఖర్ స్కూటర్ డ్రైవ్ చేస్తాడని తెలుసు మాంటోస్కి, అతని మనుషులకి. అయినా కంపెనీల నుంచి వచ్చే ప్రతి వెహికల్ని చూస్తున్నారు వాళ్లు. అయితే శేఖర్ కునుకు తీస్తున్న భంగిమ మూలంగా వాళ్ల ముందు నుంచే వెళ్లిన కారులో అతనున్నాడని తెలుసుకోలేకపోయారు వాళ్లు. వర్మ స్పందనలు బయలుదేరే ముందు ఆమె అన్న మాటల కారణంగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు వాళ్లు. లేచినప్పటినుంచి హుషారుగా ఉండి వర్మకి తలంటిపోసి తనూ తయారైన ఆమె ఒక్కసారిగా కాస్త డల్లగా కనిపించేసరికి అడిగాడతను, ఏమైంది? ఏంలేదు, మా నాన్నగారు గుర్తొచ్చారు అంది. ఏం మాట్లాడలేదు వర్మ. నీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారాయన, నిజమే. కానీ ఎందుకో ఇవాళ ఈ క్షణంలో ఆయన కూడా ఉంటే బావుండేదనిపించింది. అది సాధ్యం కాదనుకో, బట్ హీఈజ్ మై ఫాదర్, యునో. ఏం చేసినా మాట రాలేదు స్పందనక. ఆ తర్వాత ఆమె కంటతడి చూడలేకపోయాడు వర్మ. చీరప్, నేనున్నానుగా, ఎందుకు బాధపడతావు? అంత చిన్న విషయానికి. నీకు కావలసింది మన పెళ్లికి మీ నాన్న ఉండడం అంతేగా అన్నాడు. వర్మ, నిజంగా? పెళ్లికి ఆయన ఉండడమే కాదు, మన పెళ్లికి ఆయన చేత కూడా సాక్షి సంతకం పెట్టిద్దాం, చాలా వాటేసుకుందామే అతన్ని సంతోషంతో. స్టోరేటర్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు వర్మ బయలుదేరే ముందు. పాపం విక్రమ్కి తెలీదా విషయం. శ్రీనాథరావుని ఏ రకంగా కమాండ్ చేసి రిజిస్ట్రాఫీసుకి తీసుకువెళ్లాలా అని ఆలోచించాడు వర్మ. ఆఫీస్కి ఆయన ఇష్టమొచ్చిన టైంలో వెళుతుంటాడని చెప్పింది స్పందన. 10:30 ఆయన టెన్షన్గా ఆఫీస్కొస్తాడన్న గ్యారంటీ లేదు. ఏదన్నా చాలా ముఖ్యమైన పనుంటే రావచ్చు. ఎస్టేట్కి వెళ్లి ఆయన్ని తీసుకురావడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. టైం కూడా చాలా పడుతుంది అంత దూరం వెళ్లి రావాలంటే. సిటీకొచ్చారు వర్మ స్పందన. అప్పుడు టైం 10:45. ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర కారాపాడు వర్మ. శ్రీనాథరావు ఆఫీస్కి ఫోన్ చేసి గొంతు మరిచి అపాయింట్మెంట్ కావాలని అడిగాడు. లేరని, ఆ వాళ్ల రారని చెప్పారు ఆఫీస్ వాళ్లు. అపాయింట్మెంట్ ఎందుకో అడగ్గానే ఓ బోగస్ కంపెనీ పేరు చెప్పి ఇంట్లో కాంటాక్ట్ చెయ్యొచ్చేమో అడిగాడు వర్మ. ఇంట్లో ఉంది లేంది తెలీదని చెప్పారు వాళ్లు. అసలు ఊళ్ళో ఉన్నారో లేదో అన్నాడు వర్మ స్పందనతో. ఏం చేద్దాం అందామే. ఊళ్ళో ఉంటే ఎస్టేట్లోనే ఉంటారు కదా, నువ్వు ఫోన్ చేయి, అక్కడికి చూద్దాం.
ఫోన్ చేసి ఏమని చెప్పను, నా గొంతు ఎస్టేట్లో అందరికీ తెలుసు అందామే. మీ నాన్నతో మాట్లాడు, నువ్వు నాతో గొడవ పడ్డావని కాసేపట్లో ఆయన ఆఫీస్కొస్తానని చెప్పు. కానీ ఆ మాటలు చెప్పేసి ఫోన్ పెట్టే, వెంటనే బయలుదేరి వస్తారాయన, వాళ్ల ఆఫీస్ బయట వెయిట్ చేసి రాగానే ఆయన్ని తీసుకొస్తాను నేను. ఫోన్ చేసిందామె ఎస్టేట్కి. శ్రీనాథరావు లైన్లోకి వచ్చాడు వెంటనే. ఎన్నో అడగాలనిపించింది ఆమెకి, మరెన్నో మాట్లాడాలి అనిపించింది తండ్రి గొంతు వినగానే. కానీ బలవంతంగా కోరిక అణుచుకుని వర్మ చెప్పినట్లే చెప్పింది. నేనిప్పుడే బయలుదేరొస్తున్నా బేబీ, అసలు నువ్వు ఆ తర్వాత తండ్రి మాటలు వినకుండానే పెట్టేసింది రిసీవర్. వర్మకి చెప్పింది ఆయన మాటలు. గుడ్, నువ్వు రిజిస్టర్ ఆఫీసులో వెయిట్ చేయి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను అంటూ కారు స్టార్ట్ చేశాడు. రిజిస్టర్ ఆఫీసులో శేఖర్ కలిశాడు వాళ్ళకి. అతనికి అంతా చెప్పి స్పందనని అక్కడ వదిలి తనొక్కడు శ్రీనాథరావు ఆఫీస్కి బయలుదేరాడు వర్మ. పావుగంటలో చేరాడు అక్కడికి. ఆఫీస్ గేట్కి ఓ 25 గజాల దూరంలో ఆపాడు తన కారు. వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. అరగంట గడిచింది. అప్పటి వరకు 4 కార్లు వెళ్లాయి ఆఫీసులోకి. శ్రీనాథరావు దేంట్లోనూ లేడు. కొంచెం ఆదుర్దా మొదలైంది వర్మకి. కూతురు ఫోన్ చేసి చెప్తే రాకుండా ఉంటాడా? ఇంట్లోంచి వెళ్లిన కూతురు గొంతు మళ్లీ వినడం చాలా సంతోషం కలగజేసి ఉండాలి. వెంటనే కూతుర్ని చూడాలనిపిస్తోంది. ఆఫీస్కి రమ్మని చెప్పి ఇక మాట్లాడకుండా పెట్టేసింది స్పందన. అలా ఎందుకు రిసీవర్ పెట్టేసిందా అని కంగారు పుట్టుంటుంది. వెంటనే బయలుదేరి రావాలి నిజానికి. లేదా కూతురు కూడా తనతో కలిసిపోయిందని ఊహించుకుని కూతుర్ని కలవడం అనవసరం అనుకుంటాడా? అసలు ఆఫీస్కి రమ్మని ఫోన్ ఎందుకు చేసిందన్న క్యూరియాసిటీతో అన్నా రావాలిగా. స్పందనని తను ఎస్టేట్ నుంచి తీసుకెళ్లినప్పుడు కలిగిన అనుభవాన్ని మరిచిపోడు శ్రీనాథరావు. ఏమనుకుంటాడప్పుడు? తను ఆయన్నేదో హిప్నటైజ్ చేశాననుకోవచ్చు. అది గుర్తుండి కూతురు తనతో కలిసిపోయిందేమోనన్న అనుమానం కలిగి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఒకడూ వస్తాడా? మరో కారొచ్చింది. ఆఫీసు గేటు దగ్గర స్లో అయినప్పుడు కనిపించాడు వెనక సీట్లోని శ్రీనాథరావు. మిస్టర్ శ్రీనాథరావు, కారు దిగి రోడ్డు మీద మిల్క్ బూత్ దగ్గరున్న వైట్ ఫియట్ కారు దగ్గరికి రా, నీతో ఎవరిని తీసుకురావద్దు. కమాండ్ పాస్ చేశాడు వర్మ. వర్మ కమాండ్ శ్రీనాథరావుకి చేరేసరికి కారు గేటు దాటి మరో 10 గజాలు వెళ్ళింది. కారాపు అన్నాడు శ్రీనాథరావు డ్రైవర్తో. ఆఫీస్ మెయిన్ బిల్డింగ్ పోర్టుకోలో కాకుండా అక్కడెందుకు ఆపమన్నాడా అనుకుంటూ బ్రేక్ వేశాడు డ్రైవర్. కారు దిగి వెనక్కి గేటు దగ్గరికి నడిచాడు శ్రీనాథరావు. గేటు బయటకొచ్చి రోడ్డు మీద పార్క్ చేసున్న వెహికల్స్ని చూడసాగాడు. సెక్యూరిటీ ఆఫీసరొచ్చి సెల్యూట్ చేశాడాయనకి. పరధ్యానంగా అందుకున్నాడాయన. ఏంటి సార్ అడిగాడు. తెల్లటి ఫియట్ ఉండాలిక్కడ అంటూ అంతలో వర్మున్న కారు గమనించి కదిలాడు శ్రీనాథరావు. ఏమైంది సార్ అన్నాడతను. ఏంలేదు అంటూ వడివడిగా అడుగులు వేశాడాయన. ఆయన వస్తుండడం చూడగానే స్టీరింగ్ వీల్ మీద నుంచి కదలకుండా ఎడంవైపు డోరు తెరిచాడు వర్మ. కారక్కండి అన్నాడు. బొమ్మలా ఎక్కి కూర్చున్నాడాయన. స్పందన నేను పెళ్లి చేసుకుంటున్నాం రిజిస్టర్ ఆఫీసులో, మీరు దగ్గరుండి అంతా జరిపించాలి. అసలైన కమాండ్ చేస్తూ కారు పోనిచ్చాడు వర్మ. రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి ముందే చెప్పాడు శేఖర్. శ్రీనాథరావు గారు తన కూతురు పెళ్లి సింపుల్గా చేద్దామని నిర్ణయించుకున్నారని, మరి కాసేపట్లో వస్తారని ముందే సజెషన్ ఇచ్చాడు వాళ్ళకి. ఎలా తెలిసిందో ప్రెస్కి తెలిసిపోయింది. అంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త తన కూతురు పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో చేయడమనేది జ్యూసీ న్యూస్ ఐటెం. ఫోటోగ్రాఫర్స్తో సహా వచ్చారు రిపోర్టర్స్. శ్రీనాథరావు కూడా విట్నెస్గా అక్కడి రిజిస్టర్లో సంతకం చేస్తుంటే ఫ్లాష్ బల్బ్స్ మెరుపులతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా. రిపోర్టర్స్ రకరకాల ప్రశ్నలు వేయసాగారు. ఇక్కడ పెళ్లి చేద్దామని ఎందుకు అనుకున్నారు? మీ అల్లుడు ఏం చేస్తారు? మీ సెలక్షనా, మీ అమ్మాయి సెలక్షనా? రకరకాల ప్రశ్నలు. మొదటి ప్రశ్నకు ఒక్కదానికే సమాధానం చెప్పాడు శ్రీనాథరావు. అది వరం వైపు చూపించి అక్కడ పెళ్లి చేయమని అతనే చెప్పాడని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి బయటకు తీసుకుపోయాడు వర్మ. శేఖర్ స్పందనలు కూడా ఎక్కగానే కారు పోనిచ్చాడు. శ్రీనాథరావుని ఆయన ఆఫీసున్న రోడ్డులో ముందు తను కారెక్కించుకున్న చోట్లోనే డ్రాప్ చేసి ఆఫీసుకు వెళ్ళిపోమని కమాండ్ ఇచ్చాడు వర్మ. శేఖర్ని ఆ వాళ్ళకి తమతో పాటు వచ్చేయమన్నారు వర్మ స్పందనలు. ఆఫీసులో పనుందని చూసుకుని రాత్రి డిన్నర్కు వచ్చేస్తానని చెప్పాడతను. కారు అతని ఆఫీస్ వైపు తిప్పాడు వర్మ. కానీ ఇంకేదో పని చూసుకుని వెళ్లాలని చెప్పి దారిలోనే దిగిపోయాడు శేఖర్. ఇంటికి బయలుదేరారు కొత్త దంపతులు. విక్రమ్కి విపరీతమైన కసి పుట్టింది. స్టోరేటర్ వర్మ తీసుకువెళ్లాడన్న విషయం తేలికపోవడంతో వాళ్లు వెళ్లగానే బెడ్రూమ్ అంతా వెతికాడు ఓపిగ్గా.
ఒక షెల్ఫ్ లాక్ చేసుంటే తాళం కప్పని ఏం చేయకుండా గొళ్ళెంకున్న స్క్రూలు ఊడదీసి లోపల వెతికాడు. కనిపించలేదు దాంట్లో కూడా. మళ్లీ స్క్రూలు బిగించేశాడు. ఒక్క పరుపులు దిళ్లు వదిలి తతిమాంతా ప్రతి అంగుళం వెతికాడు. అవి కూడా చించి లోపల వెతికేవాడే. కాని తర్వాత బయటపడితే తనక్కడ ఉండే అవకాశం పోతుందని ఆ పని చేయలేదు. పెళ్లికి వెళుతూ కూడా ఆ స్టోరేటర్ని వర్మ తీసుకువెళతాడా అని అతని ఉద్దేశం. ఎక్కడో తనకి తెలియకుండా వర్మ చాలా తెలివిగా దాచుంటాడని అనుకున్నాడు. వర్మ మీద కసిపుట్టింది. తన కల నిజం చేసుకోవడానికి వర్మొక్కడే అడ్డమనిపించింది. ముందు వర్మను చంపేస్తే స్టోరేటర్ని నింపాదిగా వెతుక్కోవచ్చు. ఎలా చంపాలి వర్మని? అంతకుముందు అంతకుమించి అవకాశం దొరికినా చంపలేకపోయాడు. చేతులే కాదు, ఒళ్లంతా వణుకొచ్చింది. కత్తిపెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక్క పోటు కూడా పొడవలేకపోతున్నాడేమిటి తను? అలా వణకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? ఆలోచించాడు బాగా. ఏదో ఓ ప్రాణం తీసుకుంటే కాని తనకా నెర్వస్నెస్ పోదనిపించింది. ఆ నెర్వస్నెస్ పోతేనే కాని ప్రాణం తీలేడు ఏది. పోనీ ఓ పనిచేస్తే, ముందు ఏదన్నా జంతువును ఒకసారి చంపిచూస్తే అప్పుడు వర్మను చంపేందుకు ధైర్యం రావచ్చు. ఆ ఊరి పొలిమేరల్లోకి వెళ్లి చాలా కష్టపడి వెతికి కుంటుతున్న ఓ అమాయక జంతువుని చూశాడు. దాదాపు అరగంట దాని వెనకే నడిచాడు. కాని ధైర్యం చాలలేదు పొడవడానికి. చివరికి విసుగొచ్చింది అతనికే. వర్మ మీద తనకున్న కసిని తలుచుకున్నాడు. స్టోరేటర్ అందాక తను చేయగలిగే పనులన్నీ తలచుకున్నాడు మళ్లీ ఓసారి. కళ్ళు మూసుకుని ఎలాగైతేనే పొడిచాడా నిస్సహాయ ప్రాణిని. కళ్ళు తెరిచాడు తర్వాత. అది గిలగలా కొట్టుకుంటుంటే అతనికేదో ధైర్యం వచ్చినట్లనిపించింది. ఇక వర్మని చంపగలను అనిపించింది అతనికి. బ్రేక్ అవుతున్నాడు అతను మెల్లమెల్లగా. ఆ విషయం అతనికి తెలీదు. వర్మని చంపాలన్న ధ్యాస ఒక్కటే ప్రస్తుతం. చెరువులో కత్తిని శుభ్రంగా కడుక్కుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే వర్మ, స్పందన ఇంటికొచ్చేసున్నారు. స్టోరేటరున్న పౌచ్ తను కారులో మరిచిపోయిన విషయం ఆ క్షణంలో ఇంట్లోకి వెళ్లిన వర్మకి గుర్తులేదు. వర్మ వాళ్లు కారులోంచి దిగ్గానే శేఖర్ ఆటో ఎక్కి తన ఫ్రెండింటికి వెళ్లి పని చూసుకున్నాక అదే ఆటోలో ఆఫీసుకు బయలుదేరాడు. ఆఫీసులోంచి శేఖర్ బయటికెళ్లేటప్పుడు చూడలేదు మాంటోస్ మనుషులు. సహజంగానే వాళ్ల దృష్టి ఆఫీసులోంచి బయటకొచ్చే వెహికల్స్ మీద, మనుషుల మీద మాత్రమే ఉందింకా. అందుకే ఆటో ఆఫీసు గేటు దగ్గర ఆగినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు వాళ్లు. శేఖర్ ఆటో దిగి ఆఫీసులోకి నడుస్తున్నప్పుడు కొన్ని క్షణాలు గడిచాక కానీ గుర్తుపట్టలేదు మాంటోస్ అతన్ని. ఆఫీసులోకి వెళుతున్నాడేమిటి శేఖర్? అసలు బయటకెప్పుడెళ్లాడు? తమకి తెలియకుండా ఎలా వెళ్లాడు బయటికి? ఆఫీసులోంచి ఈ గేటు తప్ప వేరే దారేం లేదే బయటికి. మరెలా వెళ్లాడు తనకి కనిపించకుండా? తమకి తెలియకుండా బయటికి వెళ్లాడంటే తామందరం ఆఫీసు బయట వెయిట్ చేస్తున్న విషయం తెలిసిపోయిందా తనకి? తన కళ్ళుగప్పి వెళ్లాడంటే ఆ వర్మని కలవడానికి అయ్యుంటుంది. మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు తను. ఎలా అతన్ని పట్టడం? మళ్లీ ఎప్పుడొస్తాడో బయటికి. ఎంతకాలం వెయిట్ చేయగలడిలా తను ఆఫీసు బయట? టైం ఎక్కువ లేదింకా. ఆఫీసులోకెళ్లి శేఖర్ని ఏదో ఒక మూల ఒంటరిగా కార్నర్ చేసి తనకి కావలసిన సమాచారం రాబట్టుకోవాలి. ఇంత చిన్న పనిలో కూడా తను ఫెయిలైతే శ్రీనాథరావు తనని వెంటనే డిస్కార్డ్ చేస్తాడు. స్పష్టంగా చెప్పాడా విషయం ఆయన. తనకి మళ్లీ ఇటువంటి అవకాశం కానీ ఆయనలాంటి పార్టీ కానీ దొరకడం కష్టం. చిల్లర పనులతోనే గడిచిపోతుంది తన జీవితం. ఆయన పని తొందరగా అవ్వాలంటే శేఖర్ని ఆఫీసులోకెళ్లి పట్టుకోవడం ఒకటే మార్గం. ఆఫీసు వాళ్లకి తెలియకుండా లోపలికి వెళ్లాలంటే పగటిపూట కష్టం. చీకటి పడ్డాక లోపలికి వెళ్లి శేఖర్ని ఒంటరిగా పట్టుకోవాలి. అవసరమైతే ఎవరైనా ఒకరిని దాన్ని లేపేయాలి. శేఖర్ నుంచి వర్మ ఎక్కడున్నాడో తెలుసుకున్నాక వాడి నోరు మూసేయాలి శాశ్వతంగా. ఆ తర్వాత వర్మని, అతని మనుషులెవరన్నా ఉంటే వాళ్లని లేపేయాలి. శ్రీనాథరావు కూతుర్ని తీసుకెళ్లి అప్పగించాలి. అంతా ఆ వాళ్ల రాత్రే చేద్దామనుకున్నాడు మాంటోస్ కొత్త ఉత్సాహం తెచ్చుకుని. వర్మ కారులోంచి దింపేసి వెళ్లిపోయిన కొన్ని క్షణాలకి తన లోకంలోకొచ్చాడు శ్రీనాథరావు. రోడ్డు మీద ఎందుకున్నాడు తను? తన కారేమైంది? స్పందన ఫోన్ చేశాక ఆఫీసుకు బయలుదేరాడు. ఆఫీసులోకి వెళ్లాడు కూడా కదా, మరి రోడ్డు మీద ఎందుకున్నాడు? ఆఫీసు వైపు అడుగులు వేస్తూ యథాలాపంగా వాచి చూసుకున్నాడు. 12:30 దాటింది. నడకాపాడు ఒక్కసారిగా. 11:00 ఆఫీస్ చేరుకున్న తను ఇంతసేపు ఏం చేశాడు? అసలు ఈ రోడ్డు మీద ఎందుకున్నాడు? నాన్సెన్స్, ఏంటిదంతా? తనకేమన్నా పిచ్చిపట్టిందా ఇలా అర్థం లేకుండా? స్పందనని తీసుకెళ్లినప్పుడు ఊరి చివర అంతకుముందు వర్మ తనని వదిలేసిన విషయం గుర్తొచ్చింది ఆయనకి. ఎందుకనో, జరిగిందేమిటో తెలియకపోయినా తనకి తెలియకుండా జరిగిపోయిన 2 గంటలకి వర్మకి ఏదో సంబంధం ఉందనిపించింది. అనుభవం ఉంది కదా,
ఆ అనుభవం తప్ప జరిగిందానికి వేరే సహేతుకమైన సమాధానం ఇంకేదీ కనిపించలేదాయనికి. అంతకుముందు ఓ గంటసేపు శ్రీనాథరావు డ్రైవర్తో బాతాకాని వేసిన సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసులోకి నడిచొస్తున్న శ్రీనాథరావుని అదో రకంగా చూశాడు. శ్రీనాథరావు అది గమనించకపోలేదు. ఆ చూపుకి అర్థం ఆయనకి తెలుసు. అది వరకు తన పిఏ డ్రైవర్ కూడా అలాగే చూశారు. అప్పుడు భరించలేకపోయాడు, ఇప్పుడు భరించలేదు శ్రీనాథరావు. డ్రైవరేడి కోపంగా అడిగాడు సెక్యూరిటీ ఆఫీసర్ని. ఇంకేం మాట్లాడాలో తోచక ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చాడతను. ఇప్పుడే రిసెప్షన్లోకి వెళ్ళాడు సార్ చెప్పాడు. ఎలా ఏమని తన కోపం తీర్చుకోవాలో తెలియక కదిలాడు శ్రీనాథరావు. ఎక్కడా ఆగకుండా నేరుగా తన ఛాంబర్స్లోకి వెళ్ళాడు. స్పందనొచ్చిందా అని అడిగాడు పిఏని ఇంటర్కమ్లో. బయట వాళ్ళకి తెలియకపోయినా శ్రీనాథరావు దగ్గర పనిచేసే వాళ్ళకందరికీ తెలుసు స్పందనని వర్మ అనే అతను తీసుకువెళ్ళిపోయాడని. అసలే మెంటల్గా అప్సెట్ అయ్యున్న తన బాస్ కూతురు లేకపోవడంతో మరింత దెబ్బతిన్నాడని అనుకుంది పిఏ. ఆయన స్పందన గురించి అడగగానే ఆమె ఎందుకొస్తుంది అని అనబోయింది కానీ ఆగిపోయింది. ఆయన రహస్యం తన దగ్గర పనిచేసేవాళ్ళకి తెలుసని ఆయనకీ తెలుసు. కానీ ఆ విషయం ఓపెన్ అంటే సహిస్తాడా? రాలేదు సార్ అని జవాబు చెప్పింది. ఆలోచనలో పడ్డాడు శ్రీనాథరావు. కారులో ఉన్న తను రోడ్డు మీద పడ్డాడు. 2 గంటలు ఎలా గడిచిందో తనకి తెలీదు. వర్మతో గొడవచ్చిందని చెప్పి రమ్మని ఫోన్ చేసింది స్పందన. ఏమైంది బేబీకి? ఆఫీస్కి ఎందుకు రాలేదు వస్తానని? ఏదన్నా ప్రమాదంలో చిక్కుకుందా? 2 గంటలు తను ఏం చేశాడు? ఇంకెక్కడుంది బేబీ? వర్మతోనే ఉందా?